ఒక్కటంటే ఒక్కటి కూడా దినపత్రిక కానీ ఒక్కటంటే ఒక్క టీవీ ఛానల్ కానీ లేనటువంటి నిరాదరణమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఎడారి వాతావరణాన్ని తల్పించేటువంటి వాతావరణంలో మీరు సాక్షికి పత్రికను పెట్టి దుర్మార్గాలు అరాచకాలు చేస్తున్నారు ఇది మీ మీద మేము చేస్తున్నటువంటి అభియోగం ఈ అభియోగానికి మీ సమాధానం చెప్పండి సార్ 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 దానికన్నా ముందు ఒక్క నిమిషం సార్ నాకు జర్నలిజం అంటే గౌరవం జర్నలిజం అంటే ఇష్టం దాంతో పుట్టిన ఆలోచనతో నేను స్వయంగా వాయిస్ అనే ఒక పత్రికని స్థాపించాను దాంతోపాటు వాయిస్ అనే పత్రిక ద్వారా దాదాపు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు నేను పత్రిక నడిపాను దాదాపు పదివేల సర్క్యులేషన్తో నడిపాను ఇండియా టుడేకి ప్యారలల్ గా నా పత్రిక నడిచింది ఏ ఏ ఏ కోటిన్నర కోటిన్నర రూపాయలు నష్టపోయాను కా కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా బీజేపీకి సంబంధించిన ప్రధానమైన అంశాలు రాసేవాడిని ఖచ్చితంగా ఎడిటోరియల్ రాసేవాడిని ఇవన్నీ చూసిన తర్వాత ఎప్పుడైతే రాష్ట్రం విడిపోవడానికి వచ్చి జూలై ముప్పై ఒకటో తేదీన ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందో సిడబ్ల్యూసీలో రాష్ట్రాన్ని విడగొట్టేస్తున్నామని ఆ రోజుతో పత్రిక ఆపేయడం జరిగింది వద్దు ఇది అయ్యే పని కాదు మనకి నచ్చినట్టు రాయాలంటే అవ్వదు అని చెప్పి ఆపేశాను నాకు అక్రెడిషన్ కార్డు ఉండింది ఈ రోజుకి నా ఆర్ఎన్ఐ నంబర్లు రిజిస్ట్రేషన్లు అన్ని వాయిస్ అనే పేపర్కి సంబంధించి నా దగ్గరే ఉన్నాయి కానీ సార్ జర్నలిజం అనేది చేస్తే మారల్గా ఎథిక్స్గా సమాజానికి ఉపయోగపడే సమాచారాన్ని ఇవ్వడంతో పాటు నేను ఫోర్త్ నైట్ నడిపాను కాబట్టి సమాచారం కూడా లేట్ అయిన క్రమంలో ఇంత వేగవంతమైన సమాచారం ఉన్న రోజుల్లో గంటకొక న్యూస్ బులెటిను లేకపోతే ఈ సోషల్ మీడియా దాంట్లో పత్రికలు నష్టపోతాం తప్ప మనం లాభపడలేం ప్రింట్ కాస్ట్ కన్నా మనకి పది రూపాయలకి ఇరవై రూపాయలకి ఇవ్వాలంటే అయ్యే పని కాదు ప్రింట్ ఎక్కువ అవుతుందని నేను ఆపేసి నేను జర్నలిజం చేశాను కాబట్టి నేను మాట్లాడే మాటలు కొంత జర్నలిజానికి విలువలు ఉండేటట్టే మాట్లాడాలని మొదలు పెడతాను మొదలు పెట్టినప్పుడు ప్రత్యర్థులు రెచ్చగొట్టినప్పుడు ఆ ఉచ్చులో దొరికి నేను కూడా రెచ్చిపోతుంటాను అప్పుడప్పుడు కొన్ని డిబేట్లు రెచ్చిపోవడం మనుషులు దొరుకుతున్నారా లేదా ఇంతకి మీరు సార్ వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి సార్ వాళ్ళకి వాళ్ళకి ఆత్మవంచన పాలు ఎక్కువ వాళ్ళకి ముసుగేసుకొని రాజకీయం చేయడం అలవాటు మేము ముసుగులేసుకోం నిజాం నిర్భయంగా చెప్పడానికి సాక్షి పెట్టాం ఖచ్చితంగా కమ్యూనిస్టు పార్టీలు అప్పటికే రెండు పార్టీలకు కూడా రెండు పత్రికలు ఉన్న నేపథ్యంలో అనేక మంది మేధావులు ఇచ్చిన సలహా మేరకు ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల్లో విస్తృతంగా ఈ ఛానల్స్ ఈ పేపర్లు ఈ విధంగా దుమ్మెత్తిపోస్తున్నాయి ప్రజలకి ఆరోగ్యశ్రీ చేసే మేలు గురించి చెప్పినా ఉచిత విద్యుత్ గురించి చెప్పినా కూడా వైర్లలో కరెంటే రాదని చెప్పి అబద్ధం ప్రచారం చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు దాన్ని చెప్తున్నారని చెప్పి అదేవిధంగా అధికారంలోకి వచ్చాక తీసుకున్న మంచి నిర్ణయం ఖచ్చితంగా సమాజానికి వాళ్ళు చెప్పే వర్షన్కి ప్రతి వర్షం ఏదైతే ఉందో నిజం అనేది ఏదైతే ఉందో అబద్ధం ఊరంతా షికారు చేయకముందే నిజాన్ని మనం వెలుగెత్తి చాటాలనే సత్సంకల్పంతో ముసుగులు వేసుకోకుండా జర్నలిజం మొదలుపెట్టాం జర్నలిజంలో మేము ఈరోజు కొన్ని నిజాలే చెప్తున్నాం అనేకమైన పనికొచ్చే అంశాలు ఆ పేపర్లో ఉంటాయి అన్ని లేకపోతే వాణిజ్యం వ్యాపారం అన్ని ఉంటాయి సార్ అన్ని వార్తలు అందరూ బాగా రాస్తారు గాని పొలిటికల్ గా వచ్చేసరికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బయాసుడు ఛానల్స్ గా ఏకపక్షంగా సార్ రెండు అంశాలు ప్రధానంగా రెండు మీరు యు ఆర్ డూయింగ్ బీటింగ్ అరౌండ్ ద బుష్ ఆయన ఒక మాట అన్నారు మీరు దానికి రెస్పాండ్ కావడం లేదు మర్చిపోయినారేమో తెలుగుదేశం పార్టీకి ఒక్క పత్రిక ఒక ఛానల్ అనేటువంటిది లేదు చాలా దీనావస్థలో ఉన్నది అన్నట్లుగా చెప్పారు దాని మీద చెప్పండి మీరు ఏమైనా మాట్లాడడానికి ఉందో లేదో మర్చిపోయారో ఏమిటో చెప్పండి వాళ్ళు 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 ఓకే కూడా సార్ చెప్పండి చెప్పండి వాళ్ళు వాళ్ళు బినామీ పేర్లతో నడిపే బినామీలు సార్ అది ప్రతిదీ బినామీనే ఇది మేము హక్కుదారులు ఇది ఆథరైజ్డ్గా మేము పనిచేస్తున్నాం అని చెప్పే ధైర్యం నీతి నిజాయితీ నిబద్ధత లేని వాళ్ళు వెన్నుపోటుగాళ్ళు వాళ్ళు మేము డైరెక్ట్ ఏదైనా కూడా డైరెక్ట్గా ఉంటాం సార్ ఏ మొహమాటం లేదు ఖచ్చితంగా కూడా మేము డైరెక్ట్ అటాకే ఉంటాం కాబట్టి వాళ్ళు బినామీల పేర్లతో ఏడు వందల కోట్లు దోచిపెట్టిన ఆంధ్రజ్యోతి గురించి ఒక్క మాట మాట్లాడలేదు పిల్లి బాణికాలరావు గారి దగ్గర నుంచి నేను ఆరోపణ ఇందాక కూడా చేశా దాంతోపాటు అది ఎప్పుడో కాదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది లోపలే దోచిపెట్టాడు ఆయన దాంతోపాటు ముఖ్యంగా ఆ క్లోజ్డ్ డోర్ మీటింగ్లోది ఎలా మీకు సమాచారం అందిందని ఆ పత్రిక నిలదీయలేని అంత బినామీలు కాబట్టే వాళ్ళని సమర్థించడానికి మా మీద ఎదురుదాడి తప్ప మీరు అడిగిన మీరు పెట్టిన డిబేట్కి సంబంధించి అర్థం వచ్చేటట్టు ఒక్క వివరణ ఇచ్చుకోలేని దైన్యమైన స్థితిలో ఉన్నాడు ఆయన ఎందుకంటే ముఖ్యంగా డిఫెండ్ చేయడానికి ఆయన దగ్గర అస్త్రం లేదు ఈ కెనాట్ డిఫెండ్ ఓకే ఇట్ ఈస్ టోటల్లీ పార్షియల్ గా కూడా కాదు కదా అసలు ఏ విధంగా కూడా వండి వార్చే కథనాలని వాళ్ళు చెప్పడం అనేది ఏదైతే ఉందో సార్ న్యూస్ న్యూస్గా చదవాలి న్యూస్ మీద డిబేట్ అనాలసిస్ జరగాలి న్యూస్ని వ్యూస్ మీకున్న వ్యూస్ని న్యూస్గా ప్రజెంట్ చేయకూడదు మీరు వండివార్చిన కథనాలు పేపర్లో అచ్చేయకూడదన్న విఘ్నత లేని వాళ్ళని జర్నలిస్టులు అనాలి సార్ వాళ్ళని వాళ్ళు బయాసుడుగా తాబేదారులుగా చంద్రబాబు నాయుడు గారికి కాళ్ళు వస్తే వాళ్ళుగా తయారయ్యారు ఈరోజున కాబట్టి వాళ్ళు బినామీల ముసుగులో ఉన్నారు మేము డైరెక్ట్గా ఉన్నాం వాట్ వీఆర్ డూయింగ్ వీఆర్ ఫుల్లీ అవేర్ ఓకే యమున గారు వాళ్ళిద్దరు చెప్పినటువంటి విన్నారు కదా ఒకటి మన మాణిక్యరావు గారు చెప్పినటువంటి గొప్ప సత్యం ఒకటి నాకు తెలియదు ఇప్పటివరకు ఆ సత్యం గురించి ఒకటి మాట్లాడండి రెండు దీని గురించి కూడా మాట్లాడండి చెప్పండి కీహోల్ జర్నలిజం తలుపు బొక్కల జర్నలిజం అని అంటూ ఒకటి ఆంధ్రదేశంలో బాగా విస్తృత ప్రచారంలో ఉంది ఈ రెండిటి గురించి కొంచెం మొదట మాణికళరావు గారు అన్నటువంటిది తర్వాత చెప్పండి హలో నన్నే అడుగుతున్నారా కృష్ణమోహన్ గారు బట్ మీరు పేరే పేరేదో చెప్పారు అంటే ఇంకెక్కడ ఎవరైనా ఉన్నారేమో ప్యానెల్లో